తప్పైంది సార్. మీ కడుపు నింపుకోని చూడాలి, ఆమె కడుపు ఎందుకు వేస్తారా? లేదు తప్పైంది సార్. ఏం తప్పైంది? మళ్ళీ ఇంకెప్పుడు ఇలా ఈఎంఐనే కదా సార్, ఈఎంఐ మాట్లాడుతుందిగా బక్కమ మాట. ఫస్ట్ కాల్ మొక్కు సార్. సార్ తప్పైంది అని కాల్ మొక్కు ముక్కు తప్పైంది సార్. తప్పైంది సార్. రాయే తప్పైంది సార్. తప్పైంది సార్. సార్ తప్పైంది సార్. తప్పైంది సార్. సార్ 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 తప్పైంది సార్. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్. నేను అంజలి దాస్. ఒక ఆవిడకు ఒక ఏదో వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆ ప్రాబ్లం ఏంటి ఏంది అనేది ఆ అమ్మాయి మాటల్లోనే వినండి. అయితే టాస్క్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది, చాలా మంచి టాస్క్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ట్యాగ్ యువర్ థాట్స్. నీ పేరు ఏంటి అమ్మా? సోనీ. ఓకే. వ్యూవర్స్ ఏం లేదు, వ్యూవర్స్ ఈమె ఆర్టిస్ట్ అవుదామని చెప్పి హైదరాబాద్కి వచ్చింది అనమాట. హైదరాబాద్లో ఒంటరిగా ఉంటుంది ఈమె, అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈ వీళ్ళ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గారు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందంటే, అంటే చేతులు వేయడం లేకుంటే లిఫ్ట్లో పోతుంటే ఆ మెంబర్ వచ్చేసి టచ్ చేయడం. షూటింగ్స్ అంటే మామూలుగా లేట్ నైట్స్ కూడా అవుతాయి. ఆ నైట్స్లో ఈ ఒక్కతే వస్తుందని చెప్పేసి ఆమెతో మిస్బిహేవ్ చేయడం, అంటే లేడీస్కి ఏడ పోయినా బి ఇక ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దయచేసి సరే ఇవన్నీ వద్దు. ఇప్పుడు వాళ్ళ వాచ్మెన్ గారు నమ్మని చెప్పిన ఉంటే వస్తాడు, వచ్చినాక వానికి ఎట్లా బుద్ధి చెప్తామని అనేది చూద్దాం. హాయ్ సోని మేడం. నేను అసలు అక్కడనే చెప్దాం అనుకున్నా, పిఎస్లో కంప్లైంట్ ఇచ్చా, ప్రెసిడెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చా. అక్కడ చెప్తే పరువు పోతాయని చెప్పి ఇక్కడ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాయి. ఇంకోసారి నా వెనక పడకండి, మంచిగా ఉండదు. నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చా ఆల్రెడీ. మేడం వేరే అపార్ట్మెంట్లో ఇక్కడికి అక్కడ శాలరీ ఎక్కువస్తామన్నారు, కానీ మా దేవత ఇక్కడ ఉంటే అపార్ట్మెంట్ వదిలిపోయేలా. టూ మచ్ రే, టూ మచ్. అందుకే మీరుందే అంతవరకు నేను ఈ అపార్ట్మెంట్ వదులును. మీరంటే చాలా ఇష్టం మేడం, మీరంటే చాలా ఇష్టం మేడం. సిగ్గులేదు ఒకట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను మేడం. ఈ ప్రపంచంలో నేను ప్రేమించేంతగా ఎవరైనా ప్రేమిస్తారో నాకు తెలియదు మేడం. అంటే ఎంత పిచ్చ అంటే అబ్బా, మీరు ఇప్పుడు ఈ లోయలకు దూకేయండి మేడం. చూడండి మేడం, దూకేస్తాను మేడం. దుంకెళ్ళి పీడవుతుంది. మేడం నేను దూకేస్తే మిమ్మల్ని ఎవరు మేడం ఇంత మంచిగా చూసుకుంటారు? అసలు నిన్ను ఎవరు చూసుకోమన్నారు నన్ను? మేడం మీరు నా కళలో వచ్చిన దేవత మేడం. ఆ దేవుడిని అడగాలి. ఆ దేవుడు ఎప్పుడు నేను పనుకున్నప్పుడల్లా నిద్ర పట్టదు మేడం. మీరే నా కళలో ఉంటారు, ఇంక అందుకే ఇంకేం కావాలి. ఏం లేదు సార్, ఏదో అమ్మాయి దగ్గర మాట్లాడుతున్నారు. ఏం లేదు సార్, అమ్మాయి తెలిసిన అమ్మాయి ఊరికి మాట్లాడుతున్నాను. తెలిసిన అమ్మాయి అది లేదు సార్, అమ్మాయి ఏదన్నా ఐటమ్ హోటల్ నుండి అది ఇది నా దగ్గర తెప్పించుకుంటుంది సార్. నాటకాలు చేస్తున్నావు? లేదు సార్. లేదు సార్, అమ్మాయి చాలా రోజులు నాకు తెలుసు సార్. తెలుసా? నాకు తెలుస్తుందిరా, సినిమా డైలాగ్ నువ్వు మాట్లాడుతావు, సినిమా ట్రై చేయడానికి ఆమె వచ్చింది. సినిమాలో యాక్టింగ్ చేయడానికి వచ్చింది. నువ్వు నిజంగా యాక్టింగ్ చేస్తున్నావు? లేదు సార్, నాకు పొరపాటు తెలియదు సార్. సార్ లేదు సార్, సార్ చాలా మంచివాడు సార్. సార్ మా అపార్ట్మెంట్లో అడగండి ఎంత మంచివాడు అంటే, కొన్ని ఏళ్ళు ఉంటే అపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను సార్. ఏం చేస్తున్నారా? జాజ్మెన్ రోడ్లు చేస్తాను సార్. సార్ తెలుసు సార్, తెలుసు అమ్మా ఎందుకు అప్పదని చెప్తున్నావు? ఇన్ని రోజులు నా దగ్గర అన్ని తెప్పించుకున్నావు, వాటర్ రాకపోతే వాటర్ ఆన్ చేయని చెప్పావు, ఎలక్ట్రికల్ కట్ అయిపోతే ఎలక్ట్రికల్. మేడం నేను సెక్యూరిటీ కాదు, నేను మీకు ఎలక్ట్రికల్ పని సపరేట్ ఉంటాడు పనిచేసేవాడు అపార్ట్మెంట్ లో, కానీ నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. తెలుసు సార్, అమ్మాయి పరిచయం ఉందని వచ్చాను సార్. ఏం పరిచయం ఉందా నీకు? తెలుసు సార్, మీ అపార్ట్మెంట్ ఉంటే నువ్వు సెక్యూరిటీ లేక చెల్లె లేక కాపాల్సింది పోయి నువ్వే తెలుసు. ఆ అమ్మాయి అయిపోయిందా నాకు? ఆ అమ్మాయి అయిపోయింది సార్. అమ్మాయిల మాటలు ఎందుకు నమ్ముతారు సార్? ఇటు వస్తారు సార్. అమ్మాయిలు ఈ కాలంలో అయిపోయింది సార్. సరే నీకు ఇప్పుడు ఏమైతుంది నీకు? ఏమైతుంది? అమ్మాయి తెలుసు అంతే. అలాగా సార్, లోయ బాగుంది, లొకేషన్ బాగుంది, చూడడానికి ఏమైనా వస్తారా? మీరు ఒంటరిగా ఉండరేమో భయపడతారేమో, నిన్న జతలో ఉంటాను చూడడానికి రాండి అంటున్నాను సార్. చూడడానికి ఏమైనా వస్తారా? మీరు ఒంటరిగా ఉండరేమో భయపడతారేమో, నిన్న జతలో ఉంటాను చూడడానికి రాండి అంటున్నాను సార్. చెక్క
లేదు సార్, నేను చాలా మంచోడు సార్, ఎవరిని అడగండి సార, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నీకు అంతా తీస్తాను కానీ ఇంకేమన్నారు? ఏమని లేదు సార్, మీరు చాలా మంచోళ్ళు, పద్ధతిగా ఉంటారు, మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, అవతల అమ్మాయిలు నీకెందుకురా సార్, పద్ధతిగా ఉండాలి కదా సార్, జనాలు కనపడేవాళ్ళకి మంచి పద్ధతిగా ఉండాలి కదా. నీకెందుకు సార్, నీకెందుకు సార్? ఏదో మా అపార్ట్మెంట్లో ఉంటుంది, ఏదో చెప్దామని చెప్పి. మంచిగా ఉండరు, మంచిగా ఉండండి అంతే సార్, ఇంకేం చెప్పలేదు సార్. ఇంకే వచ్చాను, మీరు ఇంకా ఏది మాట్లాడుకునే మీరు వచ్చారు సార్. ఏమనలేదు సార్, ఇంకే వచ్చాను, మీరు ఇంకా ఏది మాట్లాడుకునే మీరు వచ్చారు సార్. సార్ వర్షం వచ్చి పోల్ పడిపోయింది సార్, ఇంకా రెడీ కాలేదు, చూడండి సార్, మీరే కనపడదు, చూడండి సార్. చూసారా సార్, డబుల్ యాక్షన్, నీకు అపార్ట్మెంట్ మొత్తం కరెంట్ ఉంటది, ఆ ఒక్క తమ్మం వల్ల ఈ ఒక్క అమ్మాయికి రూమ్ లో మాత్రం పోతారా సార్? అమ్మాయి ఏం చేసిందంటే ఒక పక్క ఈ ట్రై చేసింది, ఒక పక్క ఐరన్ బాక్స్ ఇలా తిక్కింది, ఇంక ఎక్కడుంటుంది సార్? మొత్తం ఉయ్యర్ అంతా మెల్ట్ అయిపోయింది, ఇంక ఎక్కడుంటుంది సార్? అవును రా బాబు, ఇంక మొత్తం అపార్ట్మెంట్ పోవాలి కదా సార్? అవును సార్, కరెంట్ ఎక్కువ వోల్టేజ్ అయిపోయింది, అప్పుడు ఏమైపోయింది, వైర్ మెల్ట్ అయిపోయింది సార్, మెల్ట్ అయిపోయి అన్ని తమ్మం పడిపోయిందా? అవును సార్, వర్షం వచ్చి తమ్మం పడిపోయింది సార్. దానికి సంబంధం దానికి దీనికి సంబంధం అన్ని అపార్ట్మెంట్ అన్ని అన్ని ఫ్లాట్ పోవాలి కదా సంథింగ్ ఇస్ ఫిషింగ్ సార్. పోయింది అంతే సార్, పోయింది, కరెంట్ పోయింది, కరెంట్ పోయింది. ఓకే, ఆ కరెంట్ పోయిన ఏమవుతున్నా అమ్మాయి ఎందుకు తెచ్చేస్తున్నావు సార్? ఆ కరెంట్ పోయిండే చీకట్లనే అమ్మాయి ఇలా పడిపోతే పట్టుకున్నాను సార్. సార్ ఆ కరెంట్ పోయిండే చీకట్లనే అమ్మాయి ఇలా పడిపోతే పట్టుకున్నాను సార్. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, వస్తు శకల్ చెప్తాను నమగండి మాట్లాడుతుంది మంచోళ్ళని నాకు తెలియదు సార్. నేను మంచోళ్ళని పక్క పెట్టి నువ్వెందుకు కలిసి సార్? నేను ఏం మాట్లాడలేదు సార్, అమ్మాయి ఒకటి రికార్డ్ చేసి పెట్టినా అమ్మాయి ఒకటి, నేను ఒకటి మాట్లాడితే నాలుగు జమ్ చేసి చెప్పింది సార్. నేను ఈ నాలుగు నక్కలు బేక సార్ 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 మళ్ళీ ఎక్కడ జాబ్ ఫస్ట్ కాల్ మొక్కు సార్ సార్, తప్పైందని కాల్ మొక్కు ముక్కు తప్పైంది సార్, తప్పైంది సార్, రాయే తప్పైంది సార్, తప్పైంది సార్ సార్, తప్పైంది సార్, తప్పైంది సార్ 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 సార్, తప్పైంది సార్, రాయ్ నీకుండే ఆప్షన్స్ పోలీస్ స్టేషన్ పోతావా లేదంటే కాల్ మొక్కి నేలకు రాయి, తప్పైంది తప్పైంది సార్, నేలకు రాయి తప్పైంది సార్, నేను మూడు లెక్క పెడతా, నాకు ఎక్కువ ఓపిక లేదు, ఒకటి సార్ సార్ చెయ్యాలి, నీకు ఇంకా మారలేవు రా, చదువుకుంటేప్పుడు చదువుకోవు, ఉద్యోగం చేసినప్పుడు ఇచ్చారు, ఎంత బక్వాస్ లెక్కలుంటాయి ఇవన్నీ, ఒక పని చేయి చెప్తున్నాను, సిన్సియర్ చెప్తున్నాను, సరే నువ్వు వీటికి అపార్ట్మెంట్ కి కాల్ చేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపో సార్, ఏదో పట్టుకోడుకు వచ్చేది ఒకటే చెప్తాను నీకు, నీకు రెండు ఆప్షన్ లేదు, మళ్ళీ చేయను అని చెప్తున్నాం కదా సార్, ఎవరను సార్ నిస్తుందని ఎట్లా చెప్పు, నీ రికార్డ్ ఉంది, మస్తు యాక్టింగ్ ఉందా నీ దగ్గర, లేదు సార్ మస్తు షెగల్ ఉన్నాయి సార్, నిజం చెప్తాను నమ్మండి సార్, చెప్తున్నా కాబట్టి నమ్ముతున్నాను, నిజం తెలిసింది కాబట్టి నేను నమ్మి చెప్తున్నాను సార్. ఒక మగోడ ఒక మగోని బాగా అర్థం చేసుకోరా సార్ మీరు, సార్ ఒక మగోడ ఒక మగోని బాగా అర్థం చేసుకోరా సార్ మీరు,
అయినా నువ్వు ఒక్కడ చేస్తే నాలుగు చెప్పాలని అంటున్నావు ఏం చేసింది బాగున్నారా తిన్నారా అంతే సార్ మాట్లాడాను వాళ్ళతో నీకేమవసరం సార్ మా అపార్ట్మెంట్ లో ఉంది తెలిసిన అమ్మాయి రోజు ఆమె చెల్లెలేక అన్నలేక ఉండాల్సింది నువ్వు రికార్డు అంతా బయట పడ్డది మాట్లాడేటప్పుడు రికార్డ్ దొంగడుపు దొంగేడు పంత నాకు తెలుసు మళ్ళీ నేను జోలు బ్రాంచ్ చెప్పమ్మా సార్ చొప్పేసేటట్టున్నాడు మళ్ళీ నేను జోలు బ్రాంచ్ చెప్పమ్మా సార్ చొప్పేసేటట్టున్నాడు ఇది రియలైజేషన్ డ్యూటీ ఎంత అసలు నేనేం చేసాను సార్ నాకు చిచ్చరగాలు వస్తే నువ్వు కాపాడాల్సింది పోయి నువ్వే చిచ్చరగా కలిసి కంచె చేసి నేను అమ్మాయి చెప్పేది వినండి సార్ నేను రికార్డ్ చేసి పెట్టినాక ఎవిడెన్స్ లేకుండా పోను అపార్థం చెప్తా ఉంది సార్ అపార్థం చెప్తలేదా నేను అపార్ట్మెంట్ లో నువ్వు చేసే పనులు చెప్తుంది అమ్మా దేవత ఎక్కడి నుండి వచ్చిన ఒక మాట సార్ లేదు సార్ ఏం సార్ ఒక మాటకి ఎంత రాద్ధానం చేసింది సార్ రాద్ధాంతం కాదు నువ్వు ఆమె ఎందుకు ప్రేమిస్తున్నావు నేను ఎప్పుడు ప్రేమ సార్ లేదు సార్ చెప్తున్నావు ఇప్పటి నుంచి బుద్ధిగా ఉండి ఉంటా అంటే నేను అపార్ట్మెంట్ ఖాళీ చేయి సార్ నేను బుద్ధిగా ఉంటా గానీ అపార్ట్మెంట్ ఖాళీ చేయండి సార్ సార్ వేరే అపార్ట్మెంట్ పోతే తొందరగా ఎందుకు నేను తప్పు చేశాను తప్పు చేసింది చేసి పెట్టినా ఓకే సార్ ఓకే లాస్ట్ మాట సార్ ప్లీజ్ సార్ ఇది ఒక మాట సార్ అన్ని నావే తప్పులో ఇదొకసారి నన్ను క్షమించండి సార్ అన్ని నావే తప్పులో ఇదొకసారి నన్ను క్షమించండి సార్ ఎందుకంటే ఇక్కడ వదిలేసిపోయి వేరే పక్కన నేను జాబ్ చేయలేదు సార్ నా పట్టు కొట్టదండి సార్ నీ కడుపు కొట్టకపోతే ఆమె కడుపు చేస్తారు క్షమించి వదిలేండి సార్ సరే నేను క్షమిస్తా అన్ని చేస్తారా పై నేను అడిగిన దానికి నిజంగా చెప్పు ఓకే సార్ నిజంగా సమాధానం చెప్తేనే సీరియస్ గా చెప్తున్నావు నువ్వు అడిగిన దానికి మాత్రమే సమాధానం నువ్వు ఓవర్ యాక్షన్ చెప్పు లేదు సార్ లేదు సార్ నువ్వు నిజంగా ఆమె లిఫ్ట్ లో పోయేటప్పుడు నువ్వు ఆమె పోయినావు పోలేవు అవును సార్ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అందుకే వెంటబడినాను సార్ అవును సార్ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అందుకే వెంటబడినాను సార్ అమ్మాయికి ఇష్టం లేదన్నా కూడా ఇంటపడదు అంటే ఏమన్నా మనసు సరే ఇష్టం ఇష్టపడ్డా అంటారు కావాలని కరెంటు తీసి మరీ ఇంట్లో పోయినావు లేదా అవును సార్ పోయినావు కదా ఆ పడే ఆమె పడిపోకుండా సార్ నువ్వే కావాలి అట్లా అట్లా టచ్ చేసినావు కదా అవును సార్ అవును సార్ అవును సార్ మరి అమ్మాయి బెడ్రూమ్ ఎందుకు అనుకున్నావు మామూలుగా వెళ్ళాను సార్ అబద్ధాలు ఆడకు ఒక రోజు నేను వచ్చేలోపు కూడా ఇంట్లోనే ఉన్నాడు నేను రాకముందే రూమ్ లో ఉన్నాడు నేను ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా అప్పటిలోపు చూసాను డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా అప్పటిలోపు చూసాను నువ్వు రాకముందుకే ఉన్నాను అంటున్నా అతను అంటే ఆ ఇంటికి ఆయన దగ్గర ఎందుకుంటే అంటున్నావు అంటే అందరూ వాచ్మెన్ సార్ సేఫ్టీ కోసం కీస్ అంటే అన్ని అన్ని అపార్ట్మెంట్లకి కీస్ అవునా అవును సార్ అరే నేను ఒక్క మంచి నమ్మలేకపోతే ఇంతమంది ఎట్లా అమ్ముతున్నా నేను సార్ అయ్యో అడుగుతాను సార్ చాలా మంచివాడు సార్ నేను ఈ అమ్మాయి ఒక్క దాంట్లో మాత్రం బిజీ చేశాను సార్ ఎవరికి చేయలేదు నేను ఏ నేను రసికుడినా అందరూ అమ్మాయిలు నన్ను పొట్టడానికి నేను లవ్ చేయడానికి ఏ నేను రసికుడినా అందరూ అమ్మాయిలు నన్ను పొట్టడానికి నేను లవ్ చేయడానికి తమ్ముడు నువ్వు నీలో పశ్చాత్తాపం లేదు నాకు ఒకటి అర్థం అయిపోయింది క్లియర్గా ఒకటి ఏం తెలిసిందా సార్ నీలో పశ్చాత్తాపం అనేది అస్సలు కనిపిస్తలేదు ఇంకోటి ఏంటంటే ఇది కాకపోతే ఇంకోటి అంటుంది ఇది కాకపోతే ఇంకోటి అంటుంది సార్ ముగ్గురు అమ్మాయిలను చేసినామంట వాళ్ళు కూడా కాల్ చేసి ఏం చేశానంట వ్యూవర్స్ ఇంకోటి వీనికి ఇక్కడ మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏం లేదు షీ టీమ్ కప్ అయ్యాల్సిందే వీన్ హీ పడగొట్టాల్సిందే సార్ నారా సార్ 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 సార్
వ్యూవర్స్ ఆడు ఎంత చెప్పి మార్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, బట్ ఆడు మారేటట్లేడు అని మాటల్లో మస్తు ఇది ఉంది. అన్ని ఎట్లా అని చేసి ఒప్పి వాడు చేసిన పనులని బయట పెట్టిండు. సో ఇంకా వాడు మారడని చెప్పేసి పక్కనే షీటింగ్ బాల్ కూడా ఉంటే వాళ్ళు హెల్ప్ తీసుకొని వానికి మనం పట్టించేసాము. ఇంకా వాడు వాడే పరిస్థితి లేదు. సో వ్యూవర్స్ వాళ్ళకి వాళ్ళే వానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకమ్మా, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే వాట్ ఎవర్, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఏదైతే లక్ష్యం అనుకుంటున్నావు ఆ లక్ష్యం మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఇట్లాంటి ముళ్ళు గిళ్ళు అన్నీ వస్తాయి, మనం పోయే మార్గంలో మస్తు వస్తాయి, కానీ అవన్నింటిని ఛేదించి చేసేవాడే మంచి గమ్యాన్ని చేరుకోగలడు. అర్థమవుతుందా? నువ్వు మంచి నటుడు అవుతావు, మంచి యాక్టర్ అవుతావు. ఓకేనా? ఇంకోటి వ్యూవర్స్, ఇవాళ రేపు ఒంటరి మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసినా ఏం కాదని చెప్పేసి ఇది చేస్తే చట్టాలు మామూలుగా లేవు. మొన్న చూసిన దిశ ఎన్కౌంటర్ కానీ, వ్యూవర్స్ ఒంటరి ఆడపిల్లల మీరు అస్సలు భయపడకండి, ఒంటరిగా ఉన్నాగా ఏమైనా చేస్తారా అని చెప్పేసి మీరు ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి, ధైర్యంగా ఉండండి. మీరు చట్టాలు కఠినంగా ఉన్నాయి, మీరు కంప్లైంట్ ఇస్తే కాదు షీటింగ్ వాళ్ళు మొత్తం వాళ్ళని ఏం చేయాలో పుంగి భయాన్స్తారు. అంత ఆరేంజ్ల చట్టాలని మీరు ఏం టెన్షన్ పడకూడదు. ఏది ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కొని ధైర్యంగా షీటింగ్ కాల్ చేసి చెప్పండి. కాల్ సెంటర్ నంబర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే బాయ్స్, ఇవాళ రేపు కకృతి పడకండి, చట్టాలు ఘోరంగా ఉన్నాయి. కకృతి వాడు ఏదైనా కమండలం పనిచేసిరు అనుకో, మీ కమండలం మాత్రం ఖచ్చితంగా వాళ్ళుతుంది. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు వాడు నాటకాలు చేసిండు, వాడి నాటకాలన్నీ ఇప్పుడు సిటీ వాళ్ళు తీస్తారు. తొందర పడకండి, లైఫ్ ఫైల్ చేసుకోకండి. ముందు ముందు మంచి రోజు మనకు మస్తున్నాయి, మీకు మస్తు లైఫ్ ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిరు అనుకో, మంచి మంచి అమ్మాయిలు మీకు భార్యలు దొరుకుతారు, మంచి జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యూవర్స్, చదువుకునే టైంలో చదువుకోండి, ఇంకా పనిచేసే టైంలో పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, పక్క వారి మీద కాదు. పక్క వారి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మన పక్కలు వెళ్తాయి. సో వ్యూవర్స్, ఒకసారి ఏ పని మీద చేస్తాం ఆ పని మీద ఉండాలి, కానీ అడ్డమైన పనుల మీద ఆలోచనలు పోయినాయి అనుకో, మనకి అయినట్టు అవుతుంది. ప్లీజ్ మన వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మా కష్టం గుర్తించి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంటుండి దాన్ని మాత్రం కొట్టండి. థ్యాంక్ యూ.